లాక్డౌన్ నేపథ్యంలో సామాజిక బాధ్యత కలిగిన ఎంతో మంది ముందుకొచ్చి పేద ప్రజలకు, నిరాశ్రాయులకు, యాచకులకు భోజన ప్యాకెట్లు, నిత్యావసర సరుకులను, కాయగూరలను అందించి బాసటగా నిలుస్తున్నారు. అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో విలేకరులకు, పేద ప్రజలకు మీసేవా నిర్వాహకులు కుమార్స్వామి, మండల తహసీల్దార్ బాలకృష్ణమూర్తి, ఎస్ఏ గౌస్ పీరా సమక్షంలో కూరగాయలను పంపిణీ చేశారు. అనంతపురం మీసేవా నిర్వాహకులు కుమార్స్వామి మాట్లాడుతూ, కరోనా వైరస్ వల్ల సామాన్య పేద ప్రజలు, యాచకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. చేయడానికి పని లేకపోవడంతో నిత్యావసర సరుకులు, కాయగూరలు కొనే స్తోమత లేక కడుపు మార్చుకుంటున్నారని, అందుకే తాము తమ వంతు బాధ్యతగా కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ డాక్టర్ బొమ్మయ్య, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. విస్తరించడం జరిగింది. అందులో భాగంగా చాలామంది ప్రజలు, పేద ప్రజలందరూ కూడా నిత్యావసర వస్తువులు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు చాలా మార్కెట్లు లేవు, నిత్యావసర వస్తువులు తీసుకోవడానికి షాపులు లేవు, అంగళ్ళు లేవు. కాబట్టి లాక్డౌన్ ప్రకటించడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు అందులో భాగంగా దాన్ని గుర్తించుకొని ఈరోజు కంబదూరు మండల కేంద్రంలోని ప్రజలకు దాదాపుగా 2-3 వేల కుటుంబాలకు ఈరోజు నిత్యావసర వస్తువులు, వెజిటేబుల్స్ పంపిణీ చేయడం జరిగింది. మీ సేవ కుమార్,